కాటేరమ్మ. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా మనకి తెలిసిన దేవాలయాల్లో ఒక్కటైన కాటేరమ్మ టెంపుల్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. నేను కూడా రీసెంట్గా విజిట్ చేశాను. అక్కడ విశేషాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే సండే రోజు విజిట్ చేశానండి. అసలు ఈ టెంపుల్ నార్మల్గా ఉంటుందేమో సండే టైం అని వెళ్ళానండి. అసలు బైక్ పార్కింగ్లోనే కనీసం ఒక 200 నుంచి 300 బైకులు ఉంటాయి. కార్లు వస్తూనే ఉన్నారు, ఆటోల్లో వస్తూనే ఉన్నారు. చాలా రష్గా ఉండింది సండే. సో ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే సండే, ట్యూస్డే, ఫ్రైడే ఎక్కువ రష్గా ఉంటుందని చెప్పారు. ఇంకా అంతటికంటే ఎక్కువ రష్ పౌర్ణమి అమావాస్యకు ఉంటుందన్నమాట. సో రష్ లేని రోజుల్లో రావాలి అనుకుంటే మిగిలిన రోజుల్లో రావచ్చు అనమాట. సో ఇది చూడంగానే నాకు ఒక మన చిన్నప్పుడు చూసిన ఒక చిన్న జాతరలాగా అనిపించింది. ఇక మనం ఎంట్రన్స్లో ఇక్కడ అమ్మ శక్తి పీఠం అని ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడే చప్పలు వదులుతాం కదా, అది ఉంటుందన్నమాట. ఇక లోపలికి వెళ్ళంగానే మనం డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళడానికి ఉండదన్నమాట. ఒక క్యూ ఏర్పాటు చేశారు, ఒక షెడ్ని ఏర్పాటు చేసి ఆ షెడ్లోకి వెళ్ళంగానే మనకి ఎదురుగా ప్రత్యంగిరా దేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక బయటికి అంటే రష్ని అవాయిడ్ చేయడానికి ఇలాగ చిన్న క్యూని ఏర్పాటు చేశారనమాట. సో ఇక బయటికి రాగానే మనకి కాళికాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. చూడంగానే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దాని ముందే అందరు కోరికలు కోరుకొని తాళాలకి తాళాలు వేసుంటారనమాట. దాన్ని కూడా మనం చూడవచ్చు. అమ్మవారికి ఎదురుగానే 350 ఏళ్ల చరిత్ర కలిగిన జోడి మర్రి చెట్టును కూడా దర్శించవచ్చు. అసలు మర్రి చెట్టుకి ఎర్రటి పండ్లు కాచాయా అన్నట్టుంటుందన్నమాట. ఇక అమ్మవారి విగ్రహానికి పక్కనే మనకి ఉచిత దర్శనం ఉంటుంది. కానీ సండే రష్ ఎక్కువ ఉండడం వల్ల, మాతో చిన్నబాబు ఉండడం వల్ల మేమైతే ఆ క్యూ లైన్లో వెళ్ళలేదండి. కనీసం ఒక 3-4 గంటలు పడుతుందని. సో పిల్లలున్న వాళ్ళు త్వరగా దర్శనం కావాలి అనుకుంటే 300 రూపాయల టికెట్ ఉంటుంది అండ్ 500 రూపాయల టికెట్ ఉంటుంది అన్నమాట. అమ్మవారికి విగ్రహానికి పక్కనే మనకి క్యూ లైన్ ఉంటుంది, 300 రూపాయలది 500 రూపాయలది అన్నమాట. సో మేమైతే ఫస్ట్ టైం కదా వెళ్ళడం, అందుకని 500 రూపాయల టికెట్ తీసుకున్నాము. 500 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ముడుపు కూడా ఇచ్చారండి. సో మేమైతే కోరిక కోరుకోవాలి అలా అని ఏమి వెళ్ళలేదు, జస్ట్ వెళ్ళాము. కానీ ముడుపు ఇచ్చారనమాట. మేము మామూలుగా కోరిక కోరుకున్నాము. ఇక దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. అక్కడి నుంచి జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే అమ్మవారి గర్భగుడికి వెళ్ళిపోయాము. కొంతమంది భక్తులైతే అమ్మవారి గర్భగుడి పక్కన కూర్చొని అమ్మవారికి సార అంటే పండ్లు, చీర, జాకెట్టు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారండి ఇవ్వడానికి. ముడుపు తీసుకున్న వాళ్ళు మీకు ఏదైనా సమస్య ఉంటే అది పూజారి గారితో చెప్తే దానికి తగిన మంత్రాన్ని అలాగే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి జోడి మర్రి చెట్టు అని చెప్తారన్నమాట. ఇక అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి. చాలా అందంగా ముద్దుగా ఉంది అమ్మాయితే. ఇక అమ్మవారిని దర్శించుకుని ఇటు బయటికి రాగానే గర్భగుడి గోడలకు ఇలాగా కాయిన్స్ అతికిస్తున్నారన్నమాట. సో మనం ఏదైనా కోరిక కోరుకొని అలాగ కాయిన్ కానీ ఆ గర్భగుడి మీద పెడితే, నిలబడితే కోరిక నెరవేరుతుందని, లేకుంటే నిదానంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. మేము కూడా కాయిన్ పెట్టామన్నమాట. మాది కూడా నిలిచింది, చాలా సంతోషం అన్నమాట వచ్చినందుకు. సో ఇక అక్కడి నుంచి బయటికి రాగానే మనకు బయటికి వస్తుండగానే ఇక్కడ చెట్టుకి ఇలాగ ముడుపులు కట్టుంటారు. అది సంతానం కోసం కట్టుంటారనమాట. సో సంతాన సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకోవచ్చు చెట్టుకి. ఇక బయటికి రాగానే మనం కాళికాదేవి వెనక వైపుకి వస్తామన్నమాట. బెల్లం మీద దీపారాధన చేస్తున్నారు అమ్మవారికి ముందరన్నమాట. అది ఎందుకు అంటే ఏమైనా ఆర్థిక సమస్యలున్నా సంతాన సమస్యలున్నా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఎండుమిర్చి మిరియాలు వేసి హోమం వేస్తారండి. అసలు ఘాటు అనేదే రాదు. మనం మామూలుగా ఇంట్లో ఒక ఎండుమిర్చి వేసి పోపు వేస్తేనే ఎంత ఘాటు వస్తుంది, కానీ ఇక్కడ అమ్మవారు ఉంది అనే నిదర్శనం అన్నమాట ఇది. ఎన్ని ఎండుమిర్చి వేసి హోమం వేస్తారో కానీ ఒక దగ్గు తుమ్మ అనేది మాత్రం రాదనమాట. అలాగే ఇక్కడ అమ్మవారి ముందు నిమ్మకాయలతో దిష్టి తీస్తారు. ఇక అక్కడి నుంచి మనం ముడుపు కట్టే ప్రదేశానికి వెళ్దామన్నమాట. ఇక మీరు అక్కడ కోరిక చెప్పుకొని మంత్రం తీసుకుంటారు కదా ఎన్ని ప్రదక్షిణలు అని, కానీ ఎక్కువ ప్రదక్షిణలు చెప్పిన వారు మాత్రం కొమ్మ చుట్టూ తిరిగేయచ్చు అనమాట. 108 అలా చెప్తారు కదా, వాళ్ళు కొమ్మ చుట్టూ తిరిగేయచ్చు అని కూడా చెప్తారు. ఇక ఆ చెట్టు కిందే
కాటైరమ్మ మునేశ్వర స్వామితో సమేతంగా కూర్చో ఉంటారు. ఆ విగ్రహాన్ని కూడా చూసేయండి, అసలు రెండు కళ్ళు చాలవండి, ఎంత అందంగా ఉన్నారో స్వామి అమ్మవార్లు. ఇక్కడ మరి ఒక ప్రత్యేకత ఏంది అంటే పౌర్ణమి అమావాస్యకి వాగ్దానం జరుగుతుందన్నమాట, సో అది తప్పక దర్శించండి. అలాగే ఏమైనా చర్మ సంబంధిత వ్యాధులు ఉంటే అమ్మవారికి సంబంధించి పసుపు నీళ్లు వేసి అమ్మవారి పల్లకిని మన మీద నుంచి వెళ్ళనిస్తారనమాట, సో చర్మ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. తప్పకుండా ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మేము కూడా ముడుపు కట్టేశాము. శ్రీమాత్రే నమః. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను, ఇక్కడికి వచ్చి మీరు ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి. ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది 24/7. మీరు వాటికి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు అమ్మకి చెప్పేసుకొని వెళ్ళిపోండి, అమ్మే చూసుకుంటారు. ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.